తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతమైన రాజవమంగి మండలంలో పర్యటిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుకు స్థానిక భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజవమంగి మండలంలో అనేక మంది కార్మికులు మండలంలోని అనేక రంగాల్లో భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరూ కరోనా కష్టకాలంలో పనులు లేక అర్ధాకలితో అలమటించారని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందజేస్తామన్న కరువు భత్యం గాని నిత్యావసర వస్తువులు కాని ఇవ్వలేదని, గత రెండేళ్లుగా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన క్లెయిమ్లు నేటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఇనుము, సిమెంట్, ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో తమకు పనులు కూడా పూర్తిగా లేవని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి రామరాజు, ఎస్ నాగు, ఎన్ అచ్చారావు, ఎన్ రామకృష్ణ, టి కృష్ణ, భవన నిర్మాణ కార్మికులు బుజ్జి, శ్రీను, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నేను మన లక్ష్మణరావు శాసన మండలిలో ఒక ప్రశ్నిస్తాం. 1500 కోట్లు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి నిధులు ఇన్ని సంక్షేమ బోర్డులో 1000 కోట్లు ఉన్నాయి, 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతేనా, ఇమీడియట్గా ఈ డబ్బుల నుంచి వాళ్ళకి ఒక 10,000 రూపాయలు నెలకే 10,000 చెప్పున దీన్ని చెప్పున వాళ్ళని ఆదుకోండి అని చెప్పి శాసన మండలిలో మేమిద్దరం కూడా ప్రశ్నోత్తరాలుగా వేసి ప్రభుత్వాన్ని ఉద్దేశించాం. ఆ డబ్బులు ఈయన ఉపయోగం చేసుకున్నాడు, ఆ ఖాతాలకు ఈ ఖాతాలకు ఉపయోగం, ఇది భవన నిర్మాణ కమిటీ డబ్బులు, ఇది కూడా చెప్పాం మేము. అందువల్ల అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉంది. అర్థమైందా? అది పరిచయం ఇప్పటికే అడుగుతున్న వాళ్ళు ఏదో చిన్న సమాధానం చెప్పేసి వ్యవహారం కాదు. అర్థమైందా? ఏదైనా మొత్తం